ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సీఎస్ ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు తనపై ప్రభుత్వం మోపిన అభియోగాలపై సిబిఐతో విచారణ జరిపించాలని ఆ లేఖలో ఏబీ ఏబీవీ పేర్కొన్నారు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చేపట్టిన విచారణ సందర్భంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని కు ఏబీవీ లేఖ రాశారు డీజీపీ సహా పోలీస్ శాఖకు చెందిన వివిధ ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కు ఆ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు తనకు వ్యతిరేకంగా కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టిలోని డీజీపీ సహా పలువురు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని ఏబీవీ పేర్కొన్నారు డీజీపీతో పాటు ఏసీబీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ల పైన ఏబీవీ ప్రధానంగా ఆరోపణలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారికి అప్పటికి సిఎస్ నీలం సాహ్ని సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సహకరించారని ఆరోపణలు చేశారు ప్రభుత్వం మోపిన అభియోగాలకు వ్యతిరేకంగా ఆధారాలను కు అందించిన ఏబీవీ సీబీఐతో దర్యాప్తు చేయించుకుంటే సుప్రీంకు వెళ్తానని లేఖలో పేర్కొన్నారు ఏబీ వెంకటేశ్వరరావు